ఇష్టం లేదు, ఎక్కడికెళ్ళి కట్నం తేయాలి మేడం. నాకైతే అంతే ఉండొచ్చు, మళ్ళీ ఆడపిల్ల పుడితే మాయన. నేను అసలు ఎట్లా అయిపోయేది, ముగ్గురు ఆడపిల్లలే అయింది. ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా ఆడపిల్లనే అనుకున్నా నేను, ఆడపిల్ల పుడితే ఉయ్యాల వేసి రావాలని అనుకున్నా నేను. మా దాంట్లో వారసుడు ఉండాలి, వారసుడు లేకుంటే ఆడపిల్ల పుడితే ఎవరైనా గడవ పెడితే నీకు మగ పిల్లలు పుట్టలేదే అని వాళ్ళు చెప్తారు మేడం. అప్పుడు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా పుట్టాలి రా నాయన, దేవుడు మొక్కిన నేను. మా అత్త వాళ్ళు అసలు మాట్లాడకపోయేది నాకు, అయితే మగ పిల్ల పుట్టినప్పుడు అందరూ మాట్లాడి మేడం. ఇంతకుముందు అమ్మలే అన్నీ ఏడుగురు పుట్టినా కూడా సాదిరు, ఆరుగురు పుట్టినా కూడా సాదిరు, ఐదుగురు పుట్టినా కూడా సాదిరు, పెళ్లి చేసిరు. అప్పుడు కట్నం లేదు కదా, కట్నం లేకపోతే అన్ని ఐదుగురు ఆరుగురు సాదుకొని పెళ్లి చేసిరు. సంవత్సరానికి 20,000 30,000 వేస్తే వాళ్ళ అకౌంట్లో జమ అయిపోతుంది కదా, ఆ చదువుకైనా పనికి వస్తుంది అంటే అట్లా చేస్తే బాగుంటుంది మేడం.